హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ వ్యూ పాయింట్. కాపులకు పవన్ కళ్యాణ్ ఆవేదనతో లేఖ రాశారు. అది ఎవరిని ఉద్దేశించి రాశారు, ఏంటనే దానికి మనం లోతుల్లోకి వెళితే స్పష్టంగా మనకు అర్థమవుతున్నది, ముద్రగడను కొంత పరోక్షంగా ప్రస్తావించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే కాపులు ఎప్పుడు కూడా కాపుల్ని ఒకవేళ తిట్టినా దూషించినా నేను వాళ్ళకి దీవెనలుగా అవి స్వీకరిస్తాను, ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయని పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి ఇలాంటి ఆవేదనపూర్వకమైన లేఖ రాయటంతో ఒక రకంగా కలకలం రేగిందని చెప్పాలి. వాస్తవానికి కిరణ్ టీవీలో కూడా ఒక అక్షర సత్యం గారితో ఒక వీడియో కూడా చేశాము. కాపు నాయకులు ప్రతిపాదిస్తున్న అంశాల పట్ల కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయన్న అంశాన్ని మనం ప్రస్తావించాం. అందులో ప్రధానంగా మనం ప్రస్తావించింది ఏంటంటే, కాపులు ఎక్కడెక్కడైతే నిలబడ్డారో పార్టీలకు అతీతంగా కాపుల్ని గెలిపించుకోవాలన్నది, అది రాజ్యాధికారం దిశగా సాగదు, అది పవన్ కళ్యాణ్కి నష్టం చేసేదిగా ఉంటుంది అన్న అంశాన్ని మనం ప్రస్తావించడం జరిగింది. అయితే ముఖ్యంగా విజయవాడలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన కాపు జేఏసీ నాయకులు చందు జనార్దన్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఫోన్ లైన్లో ఉన్నారు. గతంలో ఆయన తుని ఉద్యమం జరిగినప్పుడు ముద్రగడ గారు ఉద్యమం చేయటానికైనా ఆ చేయటంలో ఆయన ప్రత్యక్షంగా సహకారం ఉంది. ఆ తర్వాత తుని ఉద్యమం తర్వాత అనేక మంది మీద కేసులు నమోదయ్యాయి. ఆ కేసులన్నింటిలో కూడా వాళ్ళు అరెస్ట్ కాకుండా వాళ్ళు చాలా మానసిక వేదనకు గురయ్యారు. వాళ్ళందరికీ అండగా ఉంటూ ఆయన 41A సెక్షన్ అమలు చేయాలని చెప్పేసి కోర్టులో కేసులు వేశారు. ఆ కేసులన్నీ కూడా ఆ తర్వాత వాళ్ళందరూ కూడా బయటపడటానికి ఒక కారణంగా కాపు జాగృతి పేరిట ఒక పోరాటాన్ని ఆయన నేర్పడం జరిగింది. అయితే మొన్న విజయవాడలో ఏదైతే కాస్త వివాదాస్పదమైందో ఆ మీటింగ్కి అధ్యక్షత వహించింది కూడా చందు జనార్దన్ గారే. ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, చందు జనార్దన్ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి చందు జనార్దన్ గారు. నమస్తే కిరణ్ గారు. నమస్తే. వాస్తవానికి చందు జనార్దన్ గారు జర్నలిస్ట్గా నాకు చిరకాలంగా పరిచితం, మా సీనియరు అన్న లాగా సంబోధిస్తాను నేను, అన్న అనే అంటాను. అన్న, మీరు సాధారణంగా అంటే ఇలాంటి సమావేశం కాపు చేసి సమావేశం పెట్టి ఇంత సడన్గా పెట్టి ఈ రకమైన డిమాండ్లు చేయటం అనేది ప్రధానంగా పవన్ కళ్యాణ్ని బాధించింది అనేది ఓవరాల్గా వస్తున్న కాన్సెప్ట్ అన్న, ఏంటి దీనికి మీ సమాధానం ఏంటి? ప్రధానంగా ఇప్పుడు మీరు అనేది ఏ పాయింట్ మీద ఆవేదన సంబంధించి మీరు ఏ డిమాండ్లో అంటే ప్రధానంగా కాపులకు సంబంధించి కాపులు ఎక్కడైతే నిలబడ్డారో అక్కడ కాపులకు సంబంధించి ఓట్లేయాలి, సో పార్టీల పరంగా కాకుండా కులపరంగా ఓట్లేసి ఎక్కువ మంది ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి, ఇలాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్కి నష్టం చేస్తాయి అనేది ఆయన ఉద్దేశం. ఇది ప్రధానంగా అంటే మీరు నాకు కూడా పంపించారు ఆ డాక్యుమెంట్, మీరు ఎజెండా ఏంటనేది ఆ డాక్యుమెంట్లో ప్రస్తావించలేదు, కానీ సహజంగా అది సమావేశంలో ప్రస్తావించారని, అలాగే అంతకుముందు ఒక గుంటూరులో మీ అధ్యక్షతన కాకపోయినా వేరొక సమావేశం జరిగింది అక్కడ కూడా ఇలాంటిది జరిగిందని, ఓవరాల్గా కాపుల్లో ఉన్నట్టుండి కాపు సమావేశాలు నిర్వహించడం తద్వారా ఈ రకమైన భావన తీసుకురావటమే ఒక అభ్యంతరకరంగా కనిపించింది అక్కడ, దాన్నే ఆయన కాస్త ఆవేదన పూర్వకంగా లేఖ రాశారని అంటున్నారు. పెద్దలు సోదరులు మన పవన్ కళ్యాణ్ గారు, మన కుటుంబ పెద్ద, మన నాయకుడు, నేను వారికి కానీ పెద్ద పెద్ద ఆయన చిరంజీవి గారికి కానీ ఈ రోజు నుంచి కాదు చిన్నప్పటి నుంచి నేను అభిమానిని. అంటే అది ఎటువంటి అభిమానం, నేను ఎటువంటి సైనికుడిను వ్యక్తిగతంగా కిరణ్ గారికి అదే సోదరుడైన కిరణ్ గారికి కూడా తెలుసు పూర్తిగా, అంటే అంతర్గత అంశాలు కూడా మీకు తెలుసు నా సంబంధించిన ఎటువంటి ప్రధాన పాత్ర ఉంటుందనే దాంట్లో. అయితే దీంట్లో కిరణ్ గారు మీరు అడిగిన దాంట్లో ప్రధానంగా అక్కడ కాపు ఉంటే ఎవరైనా ఆ కాపు కుటుంబ సభ్యునిగా వారిని గెలిపించుకోవాలి అనేది జరిగింది, అది డిమాండ్ గా ఉందనేది ఒక చర్చ జరుగుతా ఉంది. కానీ ఆ సమావేశంలో మనం ఒక 8 ప్రధానమైన ఎజెండాలో డిమాండ్లు పెట్టుకున్నాం, దానికి సంబంధించి పాల్గొన్న 400 మందిలో కీలకమైన జేఏసీ నాయకులంతా చర్చించిన తర్వాత దాని ఆమోదం తెలుపుకున్న తర్వాత ఎజెండా అనేది బయటకు పెట్టుకున్నాం. ఎజెండా అంశాల్లోకి మనం ముందుకెళ్లే ముందుగా మీరు ప్రస్తావించిన ప్రశ్న ఏదైతే ఉందో, ఏదైతే కాపు అభ్యర్థుల్ని గెలిపించడం వల్ల జనసేన పార్టీకి కానీ లేదా ఉమ్మడి ఏదైతే పొత్తులో భాగస్వామ్యంగా ముందుకు పోతూ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఆశలును, వారి భవిష్యత్ ప్రణాళిక కాపుల కుటుంబాలకి భవిష్యత్ గా మారుతుందనే ఆలోచన కావించి ఉన్నారనే దానికో ఇది నష్టం కలిగేటువంటి చర్చ జరగలేదు. దాంట్లో ఓవరాల్ గా ఆ సమావేశంలో జరిగేటప్పుడు మన మన కుటుంబ పెద్ద పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి అధినేతగా ఉన్నారు, మన కుటుంబంలో నుంచి ఉన్న ఒక సోదరుడు నాయకత్వం వహించే జనసేన పార్టీకి, జనసేన అధినేతకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, సోదరులు పెద్దలైన పవన్ కళ్యాణ్ గారికి జేఏసీ కాపాడుకుంటుంది. అదే విధంగా మన కులం కాపాడుకుంటుంది అనే ఒక ప్రధానమైన ఎజెండాతో కూడిన జేఏసీ ప్రకటించింది. ఆ జేఏసీలో కానీ ఎట్లా సాధ్యం అన్న? మీరు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు, సో అందరు ఉన్నారు అక్కడ, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు, అంటే ఎమ్మెల్యేలు అంటే ఆ సంబంధించిన పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎలా కాపాడుకోగలుగుతారు వీళ్ళందరి మధ్య? అదే ఇప్పుడు జేఏసీ అనేది పూర్తిగా కాపు జేఏసీ, దానికంటే ముందది ఉద్యమ జేఏసీ. అదైతే ముద్రగడ గారి నాయకత్వంలో కొన్ని సంవత్సరాల పాటు కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమం కొనసాగిందో, ప్రధానంగా రిజర్వేషన్ కి సంబంధించిన అంశాలతో పాటు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారు కాపునాడు ఏర్పాటు చేసినప్పుడు ఎటువంటి డిమాండ్లు మనకి ఉన్నాయో ఆ కాపునాడు వేదికగా, అదే డిమాండ్లు ఈ రోజుకి సమస్యలు, కాపుల యొక్క సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ రోజు వంగవీటి మోహన్ రంగారావు గారి మీద దాడి జరిగితే, ఆ రోజు స్వర్గీయ మొంగవీటి మోహన్ రంగారావు గారిని అణిచివేస్తే, ఈ రోజు సామాజిక కోణంలో కాపు సామాజిక వర్గం ఏదైతే 5 రకాలుగా మన కుటుంబంలో సోదరులుగా ఉన్నామో, 5 వర్గాలుగా అందరి మీద దాడులు కొనసాగుతా ఉన్నాయి. దానినే ప్రస్తావించాం దీంట్లో ఒక ఒక సామాజిక కోణంలో మన మొత్తం వ్యవస్థగా ఉన్న మన కుటుంబం మీద, 2 రాష్ట్రాల్లో ఉన్న మన కుటుంబం మీద, ఓవరాల్ గా ఉన్న 4.5 కోట్ల 5 కోట్ల మధ్య ఉన్న మన కాపు కుటుంబాల మీద సామూహికంగా దాడులు కొనసాగుతా ఉన్నాయి. ఆ దాడుల నుంచి కులాన్ని గాని మన కుటుంబాలను గాని కాపాడుకోవాల్సిన బాధ్యత సంఘాలుగా ఉన్న సంఘాలవి, కుల సంఘాలవి, అదేవిధంగా జేఏసీలుగా ఉన్న అన్ని జేఏసీలు కూడా దీంట్లో ఉంటవి. అందరం కలిసి ఐక్యతతో ముందు పోయి మన వాళ్ళందరినీ కాపాడుకోవాలని చెబుతూనే, ఏదైతే మన మనకు నాయకత్వం వహిస్తూ ముందు పోయి మన కోసం పోరాటం చేస్తున్న అగ్ర నాయకులు ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఒక మన కుటుంబం నుంచి బయటకు వచ్చిన జనసేన అధినేత, వారి మీద కూడా ఇటువంటి దాడులు కొనసాగుతా ఉన్నాయి. ఆ దాడులు నిరోధించుకోవాలి, నిరోధించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందులో భాగంగానే మన కుటుంబ పెద్ద అయిన జనసేన అధినేతను గాని అదే అధినేతని జేఏసీ కులం కాపాడుకుంటుంది అనేది ఉచ్చరించాం దాంట్లో. దాంట్లో బయట కూడా ఉంటది కిరణ్ దానికి సంబంధించి. అయితే ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అన్నా మీకు, అంటే ఇప్పుడు ఇవాళ కాపు జేఏసీ అనేది ముద్రగడ సహాయంలో ముద్రగడ గారు ఈ ఉద్యమం కోసం ఏర్పాటు చేసిన కాపు చేసి, ఆ తర్వాత ఆయన నేను దీనికి నాయకత్వం వహించనని చెప్పాడు, చెప్పి కూడా 2 ఏళ్ళు పైన అయిపోయింది. ఇప్పుడు సడన్గా ఇది తెర మీదకి రావటం, తెర మీదకి వచ్చిన తర్వాత కూడా మీరు ఇచ్చిన డిమాండ్లు, కాపు కార్ ఎజెండా, మీ ఎజెండా కాపు కార్పొరేషన్ నిధులు సంవత్సరానికి 2,000 కోట్ల చొప్పున మొత్తం కలిపి 10,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలి వెంటనే అనేది, 5 ఏళ్లకు గాను కాపు సంక్షేమానికి ఖర్చు చేయాలని మీరు డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వము 3 నెలల పాటు మాత్రమే ఉంటుంది మనుగడలో, ఆ తర్వాత ఉంటుందా లేదా అనేది మనకు తెలియదు. నెక్స్ట్ ప్రభుత్వం కూడా రావచ్చు. ఒకవేళ నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెక్స్ట్ ప్రభుత్వం అమలు చేయాలని లేదు కదా, ఇది జగన్మోహన్ రెడ్డి గారి హామీ. 5 ఏళ్ల పాటు దీని మీద అనేక సందర్భాల్లో ఈ ప్రశ్న వచ్చింది. 5 ఏళ్ల పాటు ముద్రగడ మీద, మీరైతే మీ మీద నేను చెప్పట్ల, ముద్రగడ గారు ఆ రోజు పళ్ళాలు కొట్టారు, ఉద్యమాలు చేశారు. అలాంటి ముద్రగడ గారు 2,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తానంటే ముద్రగడ గారు ఎందుకు స్పందించలేదు? చివరికి కార్డు వదిలేసినట్టుగా ఆయన వదిలేసి 2 ఏళ్ల క్రితం వెళ్ళిపోతే, అది ఇవాళ మీరు పెట్టుకు మళ్ళీ దాన్ని మీరు మోస్తూ ఇవాళ మళ్ళీ అదే డిమాండ్ని మీరు ఇవాళ తీసుకురావటంలో అర్థం ఉందా? అదొకటి. తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా అన్న, ఉన్న రిజర్వేషన్ని తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 5 ఏళ్ల పాటు ప్రశ్నించకుండా, ఆ రోజు జేఏసీ అధ్యక్షులుగా ఉన్న ముద్రగడ గారు ప్రశ్నించలేదు, ఆయన వదిలేసిన తర్వాత
ఇవాళ మీరు తీసుకుని దీన్ని ప్రశ్నించినా కానీ అర్థం లేదు కదన్నా ఇది. ఇలాంటి డిమాండ్లు ఉండడం వల్ల ఇప్పుడు ఏం అర్థం వస్తుంది దీనికి మొత్తం? ఓహో, ఇప్పుడు మళ్ళీ కాపు ఉద్యమం. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు కాపు ఉద్యమాలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు అనే ఒక సర్వేలు వస్తున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ ఈ కాపు ఉద్యమాలను తెర మీదకు తీసుకొస్తే ఆ దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ కిరణ్ గారు, మీరు కూడా జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అయితే దీంట్లో మీరు చాలా లోతైన అంశాలని మీరు పరిశీలిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ముందుగా 2 ప్రశ్నలు అడిగారు నన్ను. ఒకటి ముద్రగడ గారికి సంబంధించిన అదే అంశం, అది గౌరవ ముద్రగడ గారు సమాధానం చెప్పాల్సిన అంశం, ఆయన ఎందుకు వదిలేశారు అనేది. రెండోది కంటిన్యూషన్ లో, ఆ ఉద్యమానికి సంబంధించిన కంటిన్యూషన్ లో ఒక సామాజికంగా కాపు వ్యవస్థలో కురువృద్ధుడు చాలా పెద్ద స్థాయి వ్యక్తి, మనం గౌరవంగా భావించే గౌరవప్రదమైన వ్యక్తి పెద్దలు ముద్రగడ గారు. అటువంటి వ్యక్తి ఈ ఉద్యమాన్ని చేసి కొన్ని లక్షలాది మందిని ఒక చోట చేర్చి మన వాయిస్ని ప్రపంచవ్యాప్తంగా వినిపించిన తర్వాత ఈ మనకి సమాజంలో ఇతర జిల్లాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ పక్క రాష్ట్రం నుంచి కూడా వచ్చి ఉద్యమంలో పాల్గొని కొన్ని వేల మంది కేసుల్లో ఇరుక్కుని ఉన్నారు. దానికి సంబంధించి జేఏసీలుగా రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో ప్రతి చోట ముఖ్యమైన నాయకత్వం దాదాపుగా 200 మంది పైన పెద్ద స్థాయి నాయకత్వం జేఏసీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీరంతా కూడా ప్రధానమైన నాయకత్వం పని చేయనప్పటికీ కూడా జిల్లా స్థాయిలో ఉన్న జేఏసీలు పనిచేస్తూనే అది ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా యాక్టివ్ గానే ఉన్న పరిస్థితి ఉంది కిరణ్ గారు. అయితే ఈ పరిస్థితుల్లో ముద్రగడ గారి అంశం ఏదైతే నేను ఉద్యమం చేయనని స్పష్టపరిచిన తర్వాత రాష్ట్ర స్థాయి జేఏసీ నాయకత్వం అంతా కూడా దాదాపు 6 సార్లు సమావేశమయ్యి ముద్రగడ గారికి పర్సనల్ గా అప్పీల్ చేయటం జరిగింది. మీరు చాలా పెద్ద స్థాయి కుటుంబ పెద్దగా గౌరవించుకునే వ్యక్తి, అందరు గౌరవిస్తారు కాబట్టి మీరు కొనసాగాల్సిందిగా అప్పీల్ చేయటం జరిగింది. అదే క్రమంలో రిజర్వేషన్ కు సంబంధించిన అంశంలో పెద్దలు హరిరామ గౌరవ గారు హైకోర్టు దీనికి సంబంధించిన న్యాయపరమైన దీనికోసం కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ విధమైన కార్యాచరణ కొనసాగిస్తుండగానే ఏదైతే మీరు ప్రధానమైన డిమాండ్లు రిజర్వేషన్ సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయాలి అని అనుకున్నప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ఉన్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నేను రిజర్వేషన్ ఇవ్వను అని ప్రకటన చేయడం జరిగింది. అదే గోదావరి జిల్లాలో ఆయన పాదయాత్రలు ఉన్న సందర్భంలో కాబట్టి రిజర్వేషన్ కు సంబంధించిన అంశంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని అసలు ఆయన డైరెక్ట్ గా అసెంబ్లీలోనే ప్రకటించడం జరిగింది. ఎందుకంటే నేను ఆ పరిస్థితుల దృష్ట్యా నేను రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి లేదు, అది నా చేతిలో లేదు కాబట్టి అయినా కూడా నేను రిజర్వేషన్ సంబంధించి ఇవ్వనన్నా కూడా కాపు సామాజిక వర్గం నేను కాపులకు న్యాయం చేస్తానన్న ఉద్దేశంతో నన్ను గెలిపించారని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించారు. దానికి సంబంధించిన అంశంలో ఈ నేపథ్యంలో ఏదైతే మొదటి నుంచి ఉన్న రాష్ట్ర స్థాయి నాయకత్వం మనకి ఉన్నారు పెద్దలంతా కూడా పనిచేసే వాళ్ళు, ఆ రోజు జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ చెప్పిన 13 మంది రాష్ట్ర స్థాయి జేఏసీ నాయకత్వం ఉంది, దానికి అనుబంధంగా వివిధ జిల్లాలకు సంబంధించిన బాధ్యతలు కొనసాగించిన పెద్దలు మరొక 5 మంది ఉన్నారు ఈ సిస్టమ్ లో. ఈ విధంగా 100 మంది రాష్ట్ర స్థాయి జేఏసీ నాయకత్వం ఉంటే జిల్లాకు సంబంధించినవి, డివిజన్కి సంబంధించి కూడా జేఏసీలు వ్యాపారస్తులు కానీ ఆ సమాజంలో ఆ జిల్లాల్లో కీలక పాత్ర పోషించే సమాజంలో పెద్దలు సామాజిక స్పృహతో కులం పట్ల అంకిత భావంతో ఉన్న అనేక మంది పెద్దలు వేలాదిగా ఆ జేఏసీలో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళంతా కూడా ఉన్నారు కాబట్టి ఆ జేఏసీని మరొకసారి అందరినీ కలిపి ఒక చోట చేరిస్తే కులానికి ఒక ఉపయోగం జరుగుద్ది. రాజకీయాల్లో ఉన్న ప్రముఖులు కొంతమంది జేఏసీలో ఉన్నా వాళ్ళు వాళ్ళకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలు రాజకీయ వ్యవహారాలు నడుపుకున్నా కూడా ఆ రోజు కిరణ్ రోసే గారు గుంటూరు జేఏసీలో ఉన్నారు, నేను గుంటూరు జేఏసీ ఇన్ఛార్జిగా ఉన్నా, 17 నియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టి 6,000 మంది పైచిలుకు నాయకత్వం గుంటూరు జిల్లా సమావేశాల్లో ముఖ్యమైన నేతలు ఆ రోజు 6,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ 6,000 మందిని ఆ రోజు మనం గుర్తించి స్పైరల్ బెండ్ చేసి
కాంటాక్ట్ నెంబర్స్ ఫలానా ఫలానా వాళ్ళు పాల్గొన్నారని ఆ రోజు ముద్రగడ ముద్రగడ గారికి కూడా ఆ లిస్ట్ ఇచ్చాను నేను పూర్తి. ఈ విధంగా పాల్గొన్న వాళ్ళు సమాజంలో కులం కోసం ముందుకొచ్చిన పెద్దలు ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ ఒక చేర్చి ఒక చోట చేరిస్తే మరొకసారి వీళ్ళంతా ఒక సంఘటితమైతే సామాజికంగా కులానికి ఉపయోగపడటం కాకుండా ఏదైతే మన కుటుంబం నుంచి పెద్దలు ఉన్నారో వాళ్ళు రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారో వీళ్ళంతా కూడా ఎక్కువ శాతం తమ కుటుంబంలో నుంచి ఉన్న పెద్దలు ప్రభుత్వానికి దగ్గరలో ఉన్నారు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, కాబట్టి తమ వంతుగా సహాయం చేసుకోవడం అనేది ఒకటి. రెండోది వాళ్ళు ఇతర పార్టీలో ఉన్నా ఇతర పార్టీ శాసనసభ్యులుగా ఉన్నా వాళ్ళు వాళ్ళ మనసు, ఇప్పుడు కిలార్ రోషే గారు మన జేఏసీ సమావేశంలో పాల్గొన్నారు శాసనసభ్యులు, ఆయన చెప్పింది సమావేశంలో పాల్గొంటేనే శాసనసభ్యుడి కంటే ముందు ఆయన జేఏసీ నాయకుడు గుంటూరు జిల్లాకి. నేను శాసనసభ్యుడిగా ఉన్నా వైసీపీ పార్టీలో ఉన్నా కులానికి సంబంధించిన అంశంలో నేను కుటుంబ సభ్యుడిగా కులానికి కులం తీసుకునే నిర్ణయం జేఏసీ తీసుకునే నిర్ణయం ఆ నిర్ణయానికి సంబంధించిన అంశాన్ని తాను పాటిస్తాను. అదే విధంగా నేను ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను, ఆ బాధ్యత నాదని చెప్పి ప్రకటించారు. ఇక్కడ చిన్న మీకు ఇంటరప్ట్ చేస్తున్నా, అంటే ఇక్కడ సమస్య ఏంటంటే అన్న, ఇప్పుడు నేను మీకు స్పష్టంగా అంటే బయట నుంచి మీరు మంచి చేయాలని మీరు ఏదో తాపత్రయపడుతున్నారని మీరు చెబుతున్నారు, కానీ ఇక్కడంతా కూడా రాంగ్ ప్రిడిక్షన్, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరుగుతూ ఉంది, లేకపోతే తప్పుగా అర్థం చేసుకుంటున్నామా లేకపోతే కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నామా. చాలామంది బయట వాళ్ళు అర్థం చేసుకునేది ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పనిచేస్తున్న కాపు చేసి అని ఒక అర్థం వస్తుంది. ఎందుకు అంటే మీరు ముద్రగడ గారు వదిలేసిన దాన్ని మళ్ళీ పట్టుకున్నారు. ముద్రగడ గారు 5 సంవత్సరాలుగా ఆ గౌరవనీయులైన ముద్రగడ గారు 5 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడేమో ఉద్యమాలు చేస్తారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమో పడుకుంటారు. మీకు బాధ కలగచ్చు అన్న, ముద్రగడ గారు అంటే మీకు బాధ కలగచ్చు, కానీ నాలాంటి వాళ్ళకి లేకపోతే కాపు యువతకి కొంతమాత్రం ఇది ఆ ముద్రగడ గారు చేసింది మాత్రం చాలా ఆవేదనాభరితం. ఎందుకంటే 2000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది ఇస్తానన్న ఆయన 2000 కోట్ల రూపాయలు ఏ రోజు ఇచ్చాడు? ఇవ్వలేదు. మరి ప్రశ్నించారు కదా, కాపు ఉద్యమంలో అంటే అంతకుముందు రిజర్వేషన్లు అనేది వదిలేసినప్పటికి కూడా ఆయన ఇవ్వలేనన్నాడు, వదిలేద్దాం దాన్ని, మీరు ఎజెండాలో కూడా పెట్టకూడదు అది ఇంకా, ఎందుకంటే ఆయన ఇవ్వనన్నాడు అయిపోయింది, ఈ రోజు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎజెండాలో పెట్టకూడదు అది. నెక్స్ట్ ప్రభుత్వం ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీరు ఆ డిమాండ్ని అడగచ్చు, ఈడబ్ల్యూఎస్లో మీరు పెడతానన్నారు కదా చంద్రబాబు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈ ఉమ్మడి ప్రభుత్వంలో పెట్టండి అని అడగచ్చు. ఒకటి, ఈ 2000 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశాన్ని మాత్రం ఖచ్చితంగా ముద్రగడ గారు నిలదీయాలి కదా. 3 ఏళ్ల పాటైనా కనీసం 2 ఏళ్ల పాటు ఆయన జేఏసీలో ఉన్నారు, అదే పదవిలో ఉన్నారు, ఆ తర్వాత వదిలేసి ఉండొచ్చు, కానీ ఏనాడు ఆయన ప్రశ్నించలేదు. చివరికి వెళ్ళి ఆయన వైసీపీలో జాయిన్ అవుతారన్న మాటలు వినపడుతున్నాయి, రేపు మాపు జాయిన్ అవ్వచ్చు కూడా. అయితే ఇలాంటి ముద్రగడ గారు చేసిన నిర్వాహకాలన్నిటికి సంబంధించిన వాటిని మీరు నెత్తికెత్తుకొని ఆ కాపు జేఏసీని మోస్తూ ఇవాళ మంచి చేస్తాము కులానికి అని మీరు తిరగటం వల్ల ఇది పరోక్షంగా పవన్ కళ్యాణ్కి నష్టం చేకూర్చేలాగా ఉందన్న ఒక భావన. ఏ రోజైనా ముద్రగడ గారు పవన్ కళ్యాణ్కు అనుకూలంగా ఉన్నారా? గతంలో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ముద్రగడ గారు అనుకూలంగా లేరు, వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఏ రోజు ఆయన అనుకూలంగా లేరు. సో ఇప్పుడు మీరు కాపులకి రాజ్యాధికారం కావాలి, ఫలాలు కావాలి అని అంటూనే ఉన్నారు, అదే సమయంలో ఆ రాజ్యాధికారం సాధించే వాళ్ళను తూట్లు పొడుస్తూనే ఉన్నారు. అంటే ముద్రగడ గారి గురించి నేను చెప్తున్నా, అలాంటి ముద్రగడ గారు వదిలేసిన కాపు చేసిన మీరు ఎత్తుకోవటమే ప్రధానమైన సమస్యగా అది పవన్ కళ్యాణ్కి నొప్పించిందేమో అని నాకు అనిపిస్తుందన్న. తప్పైతే కరెక్ట్ చేయండి. మీరు అన్న దాంట్లో ఇప్పుడు ముద్రగడ గారికి సంబంధించిన అంశంలో ముద్రగడ గారికి కంటిన్యూషన్ టీం అనేది దీంట్లో ఏం లేదు కిరణ్ గారు. ఎందుకంటే ముద్రగడ గారితో ఆ రోజు ఉన్న ప్రధానమైన జేసీలో ఉన్న వాళ్ళలో ఇప్పుడు వాసిరెడ్డి యేసుదాసు గారు ఆ రోజు న్యూట్రల్ గా ఉన్నారు, ఈరోజు తెలుగుదేశంలో ఉన్నారు. ఆరేటి ప్రకాష్ గారు బీజేపీ సానుభూతి పరుగుగా ఉన్నారు. అదే విధంగా ఆకుల రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అంటే ఇప్పుడు ముద్రగడ గారు మీరు చెప్పే సిస్టమ్ లో వేరే పార్టీకి అనుకూలంగా ఉండి దీంట్లోంచి వైదొలిగినప్పుడు మీ ఆలోచనలో ఒకటి ఏంటంటే ముద్రగడ గారి అంశం గాని అంకం గాని ఈ ఉద్యమంలో ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రకటించారు ఈ ఉద్యమం, ఈ జేఏసీకి ఉద్యమానికి నాకు సంబంధం లేదు నేను వదిలేశానని. అయితే అనేక మంది దీంట్లో ఉన్నారు,
ఇప్పుడు ఒక చోట ఇప్పుడు తెలుగుదేశం మేనిఫెస్టోలో కానీ లేదా తెలుగుదేశానికి సంబంధించిన అంశంలో బస్ ఫ్రీ మహిళలు కానీ ఒక అంశం తెర మీదకి వచ్చినప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం అది ఎన్నికలు దానికంటే ముందుగానే అమలు చేస్తే ఎలా ఉంటది అనే ఒక ఆలోచన ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచిస్తుంది అనేది ఒకటి మనం తెర మీద చూస్తా ఉన్నాం. అవును, ఇప్పుడు ఎన్ని మనం పెట్టిన సమావేశంలో కూడా దీంట్లో మనం ఏదైతే డిమాండ్లు పెట్టామో అది మరొకసారి అన్ని రాజకీయ పార్టీలు దీని మీద స్పందించాలని కోరాం మనం. అన్ని రాజకీయ పక్షాలు మనకు కాపుల వైపు నుంచి ఆలోచించి కాపుల యొక్క సమస్యల మీద సమీక్షించి స్పందించాలని కోరటమే కాకుండా ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం దీని మీద స్పందిస్తే దానికి బిఫోరే చేస్తాము అనేది ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ ఆలోచిస్తా ఉన్నదో అదే సందర్భంలో మీరు ఇందాక ఒక అంశాన్ని ప్రస్తావించారు గుంటూరు జిల్లాలో సంబంధించిన ఒక కార్యక్రమం ఓట్లు సీట్లకు సంబంధించిన అంశంలో దాంట్లో ప్రధానంగా జనసేన పార్టీలో ఇన్వాల్వ్ అయిన నేతలు జనసేన పార్టీ గురించి రోజు మాట్లాడే వాళ్ళు దానికి అధ్యక్షత వహించారు. దాంట్లో ప్రధాన భూమిక వేదికను పంచుకున్న వాళ్ళు గాని వేదిక మీద అధ్యక్షత వహించిన వాళ్ళు కూడా ఇద్దరు కూడా జనసేనకు సంబంధించిన లేకపోతే తెలుగుదేశం సంబంధించిన ముఖ్య నేతలే ఉన్నారు వేదిక మీద. వాళ్ళు వాళ్ళిద్దరు రెండు పార్టీలకి వ్యతిరేకంగా చేస్తారని అనుకోవద్దుగా మనం. ఒకటి, రెండోది వాళ్ళ డిమాండ్లు ఏంది? సీట్లు ఓట్లు. మనం ఒక నిమిషం గనక ఆలోచించినట్టయితే జనాభా దామాష ప్రకారం మేము దానికి ఆ డిమాండ్ ని మంచి డిమాండ్ కానీ చూస్తామని మీ దాంట్లోనే మీరు అసలు సత్యం గారు సోదరులు మాట్లాడుకునే దాంట్లో విన్నాను నేను. అవును, ఏ కులమైన అడగడం తప్పేం లేదన్నా. దామాష జనాభా దామాష ప్రకారం సీట్లు అనేది అర్థమే ఓట్లు సీట్లు కదా కేక్షణం. అవును, దానికి జనసేనకు వ్యతిరేకం అనేది ఏ విధంగా అవుతుంది అనేది నాకు అర్థం కాలేదు. ఒకటి, రెండోది కుటుంబంలోనే ఒక 100 మంది చేరి ఒక చోట మాట్లాడుకుంటే వాళ్ళంతా కాపు వ్యతిరేకం అవ్వరు కదా. వాళ్ళు పుట్టిందే కాపులుగా అయినప్పుడు వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించకుండా పక్క కుటుంబం గురించి ఎందుకు ఆలోచించే అవసరం ఉంటది? దీంట్లో ఒక ఒక దుష్ప్రచారం కొనసాగుతా ఉంది. ఇప్పుడు కాపులు సమావేశం పెట్టుకుంటేనే దాని మీద విష ప్రచారం దుష్ప్రచారం జరుగుతుంది కాని ఇతర సంఘాలు ఇతర కులాలు రోజు జరుగుతా ఉన్నాయి. ఒక్క కాపు సామాజిక వర్గ సమావేశాల మీద ఎందుకు జరుగుతున్నాయి? దాంట్లో ఒక్క కాపు సామాజిక వర్గంలోనే జరిగే సమావేశాల మీదే రసాబస అని కొట్టుకుంటున్నారని లేదంటే జనసేనకు వ్యతిరేకమని. ఇప్పుడు మనం మీరు చెప్పే ఈ సమావేశం విజయవాడ వేదికగా జరిగిన సమావేశంలో పెద్దలు సోదరులు ఆమంచి సోములు గారు ఆఖరి దాకా ఉన్నారు. ఆమంచి సోములు గారు మొత్తం ఏది సమావేశం ముగింపు అయ్యేదాకా ఉన్నారు. ఆమంచి సోములు గారు గాని పెద్దలు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు గాని అమ్మిశెట్టి వాసు గారు గాని ఆఖరి దాకా ఉన్నది. ఈ విధంగా అదే విధంగా గుంటూరు జిల్లా నుంచి పాకనాడు రమాదేవి గారు దీంట్లో పాల్గొన్న జనసేన నాయకురాలు ఆమె కూడా విజయ మైలవరం ఇన్ఛార్జి అక్కల గాంధీ గారు. మరి ఈ విధంగా ఎంతో మంది జనసేన నాయకులు ఈ సమావేశంలో ఉన్నారు. జనసేన గాని వైసీపీ గాని టీడీపీ గాని కాంగ్రెస్ గాని ఈ సమావేశంలో జేఏసీ సమావేశంలో అన్ని పార్టీలు ఉన్నాయి. అదేలేండి అదేలేండి. సో చివరిగా మీరేం చెప్పదలుచుకున్నారు అంటే మీరు ఫైనల్గా మీరు ఎట్లాంటి కంక్లూడ్ చేయాలి, ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారు ఈ సమావేశం ద్వారా? ఇది పూర్తిగా కాపు సామాజిక వర్గం ఏదైతే కాపు తెలగ బలిజీ ఒంటరికి సంబంధించిన అంశాలు మొదటి నుంచి పెండింగ్ లో ఉన్నాయో వాటిని మరొకసారి తెర మీదకి తెచ్చి అధికార పక్షానికి ప్రజాపక్షాలని ప్రతిపక్షాల దృష్టికి తేవటం అనేది దీని మీద ప్రధాన లక్ష్యం. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మనం 22% 25% గా ఉన్న మనకి అన్న మీకు అంటే నేను ఇంతకు ముందు ప్రస్తావించినది ఇప్పుడు కూడా ఇంకో క్లారిటీ ఇవ్వాల్సిన ఇవ్వాలనుకుంటున్నది ఒకే అంశం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించింది కూడా ఇదే అంశం మీద నేను అనుకుంటున్నాను. అంటే 5 ఏళ్ల పాటు ఉన్న ఆయన ఒక మాట కూడా రాశాడు, హెడ్లైన్ రాశాడు, 2,000 కోట్ల రూపాయలు ఇస్తానన్న ఆయన్ని ముందుకు ప్రశ్నించట్లేదు అనేది డిమాండ్ ఎందుకు పెట్టలేదు అన్నారు. అంటే ప్రశ్నించలేదు అనేది జేఏసీని ఉద్దేశించి అన్నది కాదు. మీరు కరెక్ట్ గా చూడండి,
అంటే నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని ఆయన ఓవరాల్గా జేఏసీని ఉద్దేశించి కాదన్నా, నేను ఓవరాల్గా ఆయన అన్నాడు కానీ బట్ కాపుల్లో వస్తున్న స్పందనని బట్టి ఆయన అన్నాడేమో, కాపు నేతలు కొంతమంది మాట్లాడుతున్న అంశాలను బట్టి అన్నాడేమో. మరి కాపు నేతలు ఎవరు ఎవరు మన ఇంకోటి కూడా చెప్పడం జరిగింది, ఒక ఇంటరప్షన్ చేస్తాను మిమ్మల్ని, మనము మన వారిని మనం దూషించుకోవడం సముచితం కాదు, మన వారి గౌరవాన్ని పెంచుకునే విధంగా మనం ముందుకు పోవాలి. ఇతర రాజకీయ పక్షాల్లో ఇతర సామాజిక వర్గాల్లో ఏ రాజకీయ పార్టీలోనైనా ఆయా కులంలో ఒకరిని ఒకళ్ళు దూషించుకున్న పరిస్థితి లేదు. ఏ ఒక్క కాపులు మాత్రమే ప్రధానమైన పార్టీలో ఒకళ్ళనొకళ్ళని కొట్టుకుని తిట్టుకునే పరిస్థితి రాజకీయ పార్టీ అధినేతలు చేస్తా ఉన్నారు, కానీ ఏ రాజకీయ పక్షంలో కూడా ఇతర పార్టీలు వాళ్ళు ఆయా పార్టీల్లో ఆయా ఒక కులం నేతలు తిట్టుకోవట్ల. ఇక్కడ ఒక మన కుటుంబ పెద్దగా పవన్ కళ్యాణ్ గారు దాంట్లో పొందుపరిచిన ప్రకటనలో పొందుపరిచిన ఏదైతే ఆయనను బాధించాయో, కాపు సామాజిక వర్గం నుంచి కొంతమంది కుల సంఘ నేతలు తిడతా ఉన్నారు విమర్శిస్తా ఉన్నారు అనే విమర్శల్ని కాపు జేఏసీగా నేను ఖండిస్తా ఉన్నా. మన కాపు జేఏసీగా ఖండించడమే కాకుండా మన కుటుంబ పెద్ద అయినటువంటి వ్యక్తుల్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా మన కుటుంబం నుంచి ఒక పార్టీ స్థాపించి ఏదైతే ప్రజల శ్రేయస్సు గాని కుల శ్రేయస్సు గాని చేస్తానికి ముందుకెళ్తూ బయటకు వచ్చి పనిచేస్తా ఉన్నారో వారిని జేఏసీ పక్షాన అదే విధంగా కులం పక్షాన కాపాడుకుంటూ ముందుకు పోతాం. ఓకే ఓకే అన్న, మీ అంటే ఈ ఒకవేళ 2024 ఎన్నికల్లో మళ్ళీ ఒకవేళ గనక వైసీపీనే గెలిస్తే ఈ జేఏసీ ఇవే డిమాండ్ల మీద పోరాడుతుందా, లేకపోతే మళ్ళీ ఎన్నికల వరకు 2029 ఎన్నికల ముందు మళ్ళీ ఇలాంటి సమావేశం పెడుతుందా? సహజంగా వచ్చే సమస్య ఇది, ఎందుకంటే 2000 కోట్లకు సమయం 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇవాళ మీరు ఈ డిమాండ్ తెర మీదకి తీస్తే మళ్ళీ అంటే ఎన్నికల ముందు డిమాండ్ తెర మీద తేవడంలో అర్థం లేదు కదా. సో దీని మీద నేను 2 సూచనలు చేస్తా ఉన్నాను. ఒకటి ఒక ప్రయత్నంగా జేఏసీ ఏదైతే మీరు కార్యక్రమాలకు అందుబాటులో లేదని భావించారో దాని మీద జేఏసీలో కీలకంగా రాష్ట్రంలో అన్ని పార్టీల్లో ఉన్న ముఖ్య నేతలు జేఏసీ నాయకులుగా ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఒక చోట కూర్చోబెట్టడం జరిగింది. ఈ దీంట్లో ఎజెండాకు సంబంధించిన అంశంలో అందరితో మాట్లాడి అన్ని పార్టీల్లో ఉన్న ముఖ్య నేతలు జేఏసీ నేతలుగా ఉన్న వాళ్ళందరితో కలిసి క్రోడీకరించుకుని మనం ఈ డిమాండ్ లో పెట్టుకున్నాము. మీరు అడిగిన ఒక్క డిమాండే కాదు దీంట్లో ఉన్నది, దీంట్లో 8 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి కాప్ కార్పొరేషన్ సంబంధించి నిధుల కేటాయింపు, అదే విధంగా ఈడబ్ల్యూసీ కేటగిరీలో 5% రిజర్వేషన్ గానీ, బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఎఫ్ కేటగిరీకి సంబంధించి గానీ, అదే విధంగా కులాల వారీగా జనగణన చేసి విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయాల్లో అవకాశం కాపులకు కల్పించాలనే డిమాండ్ గాని, తమాషా ప్రకారం వార్డు స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి దాకా పదవుల్లో కాపులకి కాపు వర్గాలకి మీరు ప్రాధాన్యత ఇవ్వాలనే అని ఈ విధమైన డిమాండ్లు దాదాపుగా 8 డిమాండ్లతో మనం పెట్టుకున్నాం. అందులో మీరు చెప్పేది ఒక డిమాండ్, ఇదే కాదన్నా. ఇప్పుడు మీరు ఇంకోటి పెట్టారన్నా, మీరు నూతన జిల్లాలకు శ్రీకృష్ణ దేవరాయలు గారు, స్వర్గీయ వంగవేటి మోహన్ రంగా గారు, పెరియార్ రామస్వామి గారు, కన్నెగంటి హనుమంతరావు గారి పేర్లు ఎట్లా సాధ్యమవుతుంది? ఆయన ఎప్పుడో 3 ఏళ్ల క్రితం జిల్లాలు రూపొందించేస్తే, ఆ జిల్లాల పేర్లు పెట్టేస్తే, ఆ రోజు ఎవరు పోరాడలేదు, ఆ రోజు ఎవరు అడగలేదు, ఈ కాపు జేఏసీలో లేకపోతే ఇంకొక నాయకులో ఇంకొక సంఘాలు ఎవరు ఆ రోజు అడుగుండొచ్చు, కానీ పోరాటం అయితే ఏం చేయలేదు కదా. అలాంటిది ఇప్పుడు కిరణ్ గారు విజయవాడలో ధర్నాలు చేశారు, జిల్లాల్లో ప్రతి కలెక్టరేట్ లోకి వెళ్ళారు. కాకపోతే మీకు ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే, మీడియాలో ఉన్నారు ప్రధానంగా కాపు కి సంబంధించిన లేదా కాపు అనుబంధ వర్గాలకి సంబంధించిన వార్తలు ఏ మీడియాలో రావు. అది ఎందుకు రావు అంటే, ఇప్పుడు మీరు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు టీడీపీతో పొత్తులో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, నాకు ఛానల్స్ లేవు నాకు సోషల్ మీడియా ఉందని చెప్పారు. ఇప్పుడు అంత పెద్ద జేఏసీ మీటింగ్ జరిగింది నిన్న, వ్యతిరేక వార్తలు వచ్చినాయి కానీ ఏ సోషల్ ఏ మీడియాలోనైనా రాష్ట్ర స్థాయిలో కాపు జేఏసీ కాపుల్లో ప్రధానమైన ముఖ్య నేతలంతా 400 మంది దాకా హాజరయ్యారు, ఇది గొప్పగా జరిగింది, కాపులు ఒక చోట చేరి సమీకరణ కొనసాగిస్తా ఉన్నారు,
ఇది వారి కుటుంబ పెద్ద అయిన పవన్ కళ్యాణ్ గారి కోసమా, లేకపోతే సామాజికంగా వాళ్ళ కుటుంబంలో ఉన్న రాజకీయ నాయకుల కోసమా, లేకపోతే సమస్యల మీద కోసమా, లేకపోతే వాళ్ళ మీద జరిగే దాడుల కోసమా అని ఏ ఒక్క ఛానల్లో రాలేదే, ఏ ఒక్క పేపర్ లో రాలేదే. మరి ఇతర సామాజిక కోణంలో జరిగేది పెట్టక ముందే 2 రోజులు 3 రోజుల నుంచి వస్తా ఉంటాయి. అది సరే, అది దశాబ్దాలుగా జరుగుతున్న పరిణామమే అది. ఇప్పుడు కొత్తగా ఏం కాదు, కానీ అది దశాబ్దాలుగా జరుగుతున్న పరిణామం. చాలా చర్చించాం రాష్ట్ర కాపు జేఏసీగా ఒక రాజకీయ కోణంలోనో, లేకపోతే 10,000 కోట్ల రూపాయలు దీనికోసమే కాదు, సమాజంలో ఇప్పుడు ఒంగోలుకు సంబంధించిన ఒక సోదరుడు, గుత్తా సోదరుడు మీద ఒక చిన్న దాడి జరిగితే ఆ దాడిలో ఆ జిల్లాలో వైసీపీకి సంబంధించిన ప్రధానమైన బాధ్యతల్లో ఉన్న ముఖ్య నేత స్పందించాడు దాని మీద తప్పుగా భావించి, మంత్రి గారు స్పందించారు దానికి సంబంధించి, వైద్య సంఘానికి సంబంధించి జిల్లా కమిటీ స్పందించింది, రాష్ట్ర కమిటీ సంబంధించి స్పందించింది, పక్క రాష్ట్ర కమిటీ స్పందించింది, వాళ్ళ మహాసభ స్పందించింది, ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు. ఒక ఒంగోలు జిల్లాలో చిన్న స్థాయి ఒక కార్యకర్త గౌరవ వైశ్యకు సంబంధించిన గుప్తా గారి మీద దాడి జరిగితే మరి ఇంత పెద్ద పాపులేషన్, 5 కోట్ల మంది మనం భారతదేశంలో ఉన్న కాపు విభాగాల మీద రోజు దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. పెద్ద పెద్ద వ్యాపారస్తుల్ని కోకటు వేళ్లతో సహా తీకేసి ఆర్థిక మూలాల మీద దెబ్బకొట్టి చిన్నాభిన్నం చేసి అధికారుల్ని నాన్ ఫోకల్కి కేరాపుగా కాపు వర్గాలుగా పెట్టి ఇతర ఎన్ని అవమానాలకు గురి చేస్తున్నారు. సెక్రటరేట్ లో సచివాలయంలో మీరు పనిచేశారు గతంలో, మన కాపు వర్గాలకు సంబంధించిన ఉన్నతాధికారులు ఎన్ని అవమానాలు పడ్డారు మీకు తెలియదా? మీరు చూశారు కదా ప్రత్యక్షంగా, వాళ్ళ గురించి స్పందించిన వాళ్ళు గాని, వాళ్ళు సస్పెండ్ అయితే మనకి న్యాయం జరగాలని గాని, ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ జేఏసీలో మనం చర్చించాం. చర్చించడమే కాకుండా రాష్ట్ర కాపు జేఏసీగా ఒక రిజర్వేషన్ కు సంబంధించిన అంశమే కాకుండా టమాటా ప్రకారం మనం కింద స్థాయి నుంచి పైదాకా మన వారికి పదవులు ఉండాలని కోరుకోవటమే కాకుండా గౌరవ పెద్దలు పవన్ కళ్యాణ్ గారి మీద జరిగే ఏదైతే ఆయన స్పందించారో దాంట్లో పెట్టారో, ఆయన పెట్టింది చాలా తక్కువ, సోషల్ మీడియాలో గాని ఇంకొక సిస్టమ్ లో గాని ఏ విధంగా స్పందించారు, ఏ విధంగా దూషణలు జరిగినాయి అనేది మనం చూసాం. మనం రాజకీయాల్లోకి, రాజకీయ అంశాల్లోకి నేను పోవట్లేదు. అంటే అంత పెద్ద స్థాయిలో ఆ విధంగా జరిగితేనే ఒక పార్టీ అధినేతగా ఉన్న ఒక నాయకుడు ఆ విధంగా బహిరంగంగా స్పష్టత ఇవ్వటం జరిగింది. కాబట్టి ఆ విధమైన ఆలోచనతో రాష్ట్ర కాపు జేఏసీ అన్ని పార్టీల్లో సంబంధించిన ఏదైతే జేఏసీలు ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళందరి సహకారంతో ముందుకు పోవాలని, అదే విధంగా ఏదైతే ఈ ఇప్పుడు ఈ ఎజెండా ఉంది కిరణ్ గారు దీంట్లో, ఇది కాదు ఇంకో రకంగా ఉండాలని ఇప్పుడు భావించే ఏదైతే పెద్దలు ఉన్నారో దీంట్లో బయట సమాజంలో, మన కులం గురించి శ్రేయస్సు ఆలోచించే వాళ్ళు కానీ ఇతర సామాజిక వర్గంలో ఉండి ఎజెండా ఈ విధంగా కాదు ఇంకో రకంగా ఉంటే బాగుంటదన్న కూడా వాళ్ళని కూడా సమావేశాలకి రమ్మన్నాం. ఇప్పుడు ఒక అభ్యంతరకరమైన అంశం దీంట్లేదని ఉంటే మనం సరి చేసుకుందాం, లేదా ఆ సంఘ నాయకులుగా, ఆ జేఏసీ నాయకులుగా, ఆ కాపు నాయకులుగా వారికి ఒక ఆలోచన ఉంటది, ఈ విధానం అయితే కులానికి నష్టం జరుగుతుంది అని అనుకున్న నాయకులు ఎవరన్నా ఉంటే జేఏసీ సమావేశం జరిగేటప్పుడైనా రావచ్చు, లేదా మనం ఎప్పుడైనా దాని మీద చర్చించుకుని ఆ విధమైన ఎజెండాతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలన్నా కూడా మనం సమావేశం ఏర్పాటు చేసుకుందాం. దీంట్లో ముఖ్య ఉద్దేశం కులానికి నష్టం జరగకూడదు, ఐక్యతతో ముందుకు పోవాలి, మన వాళ్ళని కాపాడుకోవాలి రైట్ అన్న, అంతే తప్ప దీంట్లో వేరే దురుద్దేశంతో ఏమీ లేదు. ఎవరైనా ఆ విధంగా భావించి ఈ జేఏసీ తప్పుడు ఆలోచనతో ముందుకు పోయిందని భావిస్తే ఏ విధమైన ఎజెండా దీంట్లో సరి చేయాల్సిన అంశం ఉందో చెప్తే సరి చేసుకుందాం. రైట్ అన్న, రైట్ అన్న, సరి చేసి ముందుకు పోదాం. ద్వారా ఎవరి మనోభావాలను దెబ్బతీస్తే జేఏసీ పక్షాన నేను వారికి క్షమాపణ చెప్తా ఉన్నాను. ఇది పూర్తిగా జేఏసీ పక్షాన కులం కోసం చేసే ఉద్యమం, పోరాటం. దాంట్లో అందరూ పెద్దలు ఆహ్వానితులే, ఎవరైనా వచ్చి ఏ పార్టీ వారైనా వచ్చి ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఏ స్థాయి నాయకత్వంతో అయినా వారిని ఇన్వాల్వ్ అవ్వచ్చు. పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నాను, అందరం కలిసి ముందుకు పోదాం, కులానికి ఏది మంచిది అయితే అది పని చేద్దాం, మిమ్మల్ని సహా ఆహ్వానిస్తున్నాం.
రైట్ అన్న, రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, చాలా ఓపెన్గా చెప్పారు, చాలా ఓపిక్గా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. మొత్తం మీద చందు జనార్దన్ గారు అంటే దురుద్దేశంతో రాజకీయ ప్రేరేపితంగా జరిగినది కాదు, కేవలం ఒక కుల సంక్షేమం కోసం జరిగింది తప్ప ఇందులో ఎటువంటి వేరే రకమైన కుట్రలో లేకపోతే కుటిలో లేకపోతే ఎవరితో అయినా ఎవరి ద్వారానైనా ప్రేరేపితం అవడం లాంటి ఏమీ లేవు. అలా అనిపిస్తే క్షమించాలి, దానికి కావలసిన సూచనలు సలహాలు కూడా మీరు ఇవ్వచ్చు, ఓపెన్గా అందరూ దీంట్లో చర్చించవచ్చు అని చెప్పేసి చందు జనార్దన్ గారు అంటున్నారు. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా.